హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ వైఎస్ఆర్ దేవుడే కాని ఏపీలో విపక్షాల వింత రాజకీయం జగన్కి బలం బలహీనత రెండూ వైఎస్ఆర్ఏ ఇక ఆయన పార్టీ పేరు కూడా వైఎస్ఆర్ఏ జగన్ సొంత ఇమేజ్ ఎంత ఉన్నా నాయకులు ఇప్పటికీ ఆయన అనుసరిస్తున్నారు అంటే దానికి కారణం వారికి వైఎస్ఆర్తో ఉన్న అనుబంధం అభిమానం వగైర కారణం ఇక పాత తరం జనాలు కూడా వైఎస్ఆర్ని చూస్తే వైసీపీని ఆదరిస్తారు ఇలా వైఎస్ఆర్తో జగన్ అనుబంధం తండ్రి కొడుకులుగా కంటే సీనియర్ జూనియర్ నాయకులుగానే ఎక్కువగా కూడా చూడాలి ఏపీలో జగన్ని ఏ విధంగానూ ఎదిరించలేమనుకున్న వారు తరచూ ఆయన తండ్రి ప్రస్తావన చేస్తూ ఉంటారు ఆయన్ని పొగిడినట్లే పొగిడి జగన్ని ఎక్కడో కెలుగుతూ ఉంటారు వైఎస్ఆర్ బ్రతికున్నంత వరకు ఆయన గురించి ఒక్క మంచి మాట ఆన్ రికార్డుగా అననే నాయకుడు చంద్రబాబు అంటారు అటువంటి చంద్రబాబుకు జగన్ కంటే వైఎస్ఆర్ గొప్ప అనిపిస్తున్నారు ఆయన నిండు అసెంబ్లీలోనే అనేక సార్లు వైఎస్ఆర్ మంచి స్నేహితుడని ఆయన తన మాటను వినేవారని ప్రతిపక్షాలకు గౌరవం ఇచ్చేవారని చాలా చెప్పుకున్నారు వైఎస్ఆర్ తో పోల్చుతూ జగన్ ఏమీ కాదని చెప్పడమే కాకుండా ఆయన్ని ఎంత వీలైతే అంత పెద్ద చేసే ప్రయత్నమే చంద్రబాబు మాటల వెనక అర్థం పరమార్థం ఇది తరువాత చాలా మంది నాయకులు కూడా అనుసరించి జగన్ని ఆ కోణంలో కూడా విమర్శలు చేస్తూ వచ్చారు నిమగడ రమేష్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదు బ్యాచ్ కి చెందినవారు కలెక్టర్గా ఆయన తొలి పోస్టింగ్ శ్రీకాకుళం జిల్లాలో ఆ తర్వాత ఆయన అడ్మినిస్ట్రేటివ్ వింగ్లోనే ఎక్కువగా పనిచేశారు ఆయన ఎన్టీఆర్ చంద్రబాబు నుంచి నాటి కాంగ్రెస్ సీఎంలందరితోనూ పనిచేసి రెండు వేల పదహారులో రిటైర్ అయ్యారు ఆ తర్వాత ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా నియమితులయ్యారు అటువంటి నిమ్మగడ్డ ఈ నేలకు సంచలనాత్మకమైన విషయాలని చెప్పారు తాను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే దానికి కారణం వైఎస్ఆర్ అంటూ గతాన్ని నెమరవేసుకున్నారు అంతటితో ఆగకుండా వైఎస్ఆర్ కి రాజ్యాంగం పట్ల గౌరవం ఉందని ఎదుటివారి భావ ప్రకటన స్వేచ్ఛకు అవకాశం ఇస్తారని కూడా పొగిడారు దాని అర్థం జగన్కి అవి లేవని చెప్పకనే చెప్పడం అన్నమాట ఇదే ఇప్పుడు ప్రచారం కూడా అవుతోంది ఎన్టీఆర్ని కుర్చీ నుంచి దింపేసి మరి ఆయన ముఖ్యమంత్రి పదవిని పార్టీని కూడా చేజిక్కించుకున్న చంద్రబాబు ఆయన విగ్రహానికి మొక్కుతారు అయినా సరే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్లు టీడీపీకే పడతాయి చంద్రబాబు ఎన్టీఆర్కి కొడుకు కాదు అల్లుడి మాత్రమే మరి అల్లుడిగా ఉంటూ మామను వ్యతిరేకించిన చంద్రబాబుకే ఎన్టీఆర్ పొలిటికల్ లెగస్సీ హక్కు భుక్తమైనప్పుడు సొంత తండ్రి వైఎస్ఆర్ నుంచి జగన్కి వేరు చేసి రాజకీయంగా దెబ్బ కొట్టాలనుకునే అది సాధ్యపడుతుందా అన్నది ఇక్కడ ప్రశ్న ఇక జగన్కి వైఎస్ఆర్కి ఎక్కడా విభేదాలు ఉన్నట్లు కూడా లేదు ఆ తండ్రి కొడుకుగా నిత్యం వైఎస్ఆర్ విగ్రహానికి మొక్కి ఆయన పేరిట పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ని చెడ్డ అని సాదర జనం ఏ విధంగానైనా అనుకోగలరా అది సాధ్యమేనా అయితే కనీసం పార్టీలోని నాయకులు వైఎస్ఆర్ వీర భక్తులకైనా ఈ తేడాను చూపించి జగన్ నుంచి వారిని వేరు చేయడానికి ఈ రకమైన ఎత్తులు చంద్రబాబు లాంటి వారు చేస్తారు కానీ నిమ్మగడ్డ లాంటి అధికారులకు ఇది అవసరం లేకపోయినా తండ్రిని ఎంత పొగిడితే కొడుకుకు అంత చెడ్డ అని జనానికి చూపించవచ్చు అన్న లాజిక్తోనే ఈ తరహా విమర్శలు చేస్తున్నారు అనుకోవాలి మరి